గిరిజన లంబాడాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి తాండాలోనూ బీటీ రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేవాలాల్ జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సేవాలాల్ జయంతి కోసం ప్రతి ఏడాది 2 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో లంబాడాలకు సముచిత గౌరవం దక్కలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో బంజారాలకు మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. బంజారా భవన్ లో జరిగిన సంత సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంత సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోటి కాదు, ఇంకొక కోటి రూపాయలు జమ చేసి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి ప్రజారాజ్యం ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. లంబాడాలను ఎస్టీలో చేర్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. లంబాడాలు కాంగ్రెస్ కు వెన్నెముక లాంటి వాళ్ళన్నారు కోమటిరెడ్డి. ఒకటే ఉద్యమం చేస్తున్నాం, బంజారా వాళ్ళంటే కష్టానికి మారు పేరు, అలాగే బంజారాలంటే ఇంద్రానికి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్ గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికి కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలు అంటే కాంగ్రెస్. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే గిరిజనుల జీవితాలు బాగుపడ్డాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ సెగ్మెంట్ లో గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గిరిజన రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా మన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా, సంఘంలో మంచి హోదా కలిగి ఈరోజు ముందుకు పోతా తప్పకుండా ఆర్థికంగా ఎదగడానికి కానీ, సామాజికంగా ఎదగడానికి కానీ, రాజకీయంగా ఎదగడానికి కానీ మన ఆరోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఈ యొక్క జీవన స్థితిగతి మార్చింది అనడానికి ఇక్కడ కూడా. మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నామన్నారు మంత్రి సీతక్క. జాతరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేడారం ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ చైర్మన్ ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మంత్రి సీతక్క. కొంతమంది ఈ జాతరని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లులు ఇక్కడ రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. తల్లులను మొక్కే వాళ్ళు లక్షల మంది పూజారులు. వాళ్ళ యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాల కులాలు పూజించుకునేటువంటి విధంగా. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఎల్పీ ఛాంబర్ లో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్లకు బి ఫామ్ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంది. కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్.